రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని పదే పదే చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మూడు సంవత్సరాల్లో హౌసింగ్ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లే ఉపయోగించుకోగలిగింది అది ఎందుకంటే అది మన నిర్వాహకం ఆర్థికంగా చితికిపోయాం ఎక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకోవాలన్న ఇబ్బంది పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఇతర కార్యక్రమానికి దారి మళ్ళిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకి ఎక్కడ కూడా ఇల్లు అందించలేకపోయారు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు వీళ్ళందరూ ఏ విధంగా సమీక్షిస్తున్నారో మనకు అర్థం కావడం లేదు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు ఇది చాలా పెద్ద సమస్య ప్రతి చోట కూడా మాకు జనవాణి కార్యక్రమంలో కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వందల సంఖ్యలో వచ్చిన రిప్రజెంటేషన్స్ టిడ్కో గృహాల గురించి పేదలు ఎంతో ఆశతోటి ఆ రోజున వచ్చి డబ్బులు కట్టుకున్నారు వాళ్ళు లబ్ధిదారులుగా గుర్తించారు లక్ష పంతొమ్మిది వేల గృహాలు అపార్ట్మెంట్లు ఈ టిట్కో గృహాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తిస్తే ఈ రోజు వరకు వాళ్ళకి రావాల్సిన బ్యాంకు నుంచి రుణాలు నాలుగు వేల ఒక వంద ఏడు కోట్ల రూపాయలు అందులో శాంక్షన్ అయింది పదహారు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కానీ యాక్చువల్గా దాంట్లో డిస్బర్స్ అయిన చివరికి పదమూడు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు పాపం వీళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకుని గృహాల్లోకి వెళ్ళలేకపోతున్నారు రుణాలపైన వడ్డీలు కట్టుకుంటూ పోతా ఉన్నారు ఈ దుస్థితికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు లక్ష పంతొమ్మిది వేల మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు మేము పూర్తి చేస్తాం పూర్తి చేస్తామని కానీ ఎక్కడ కూడా జరగడం లేదు ఈ పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల పేదలకు ఇచ్చే గృహాలు కూడా గత సంవత్సరం జూన్ ఇరవై ఇరవై ఒకటి కల్లా పూర్తి చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని ప్రగల్భాలు పలికారు గతంలో ఈ జాన్ జూన్ ఇరవై ఇరవై ఒకటి దాటిపోయింది ఇప్పుడు ప్రస్తుతం మనం అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉన్నాం ఈ రోజు వరకు కూడా వాళ్ళ పురోగతి ఏంటంటే ఎనిమిది శాతం ఈ విధంగా పరిపాలన అందిస్తున్నప్పుడు మన భవిష్యత్తు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది